ఇంకో వారం రోజుల్లో మాట్లాడతారని చెప్పారు డాక్టర్ గారు. మరి హాస్పిటల్లోనే ఉంచాల్సింది కదా అంకుల్? ఇక్కడే ఉంచి అబ్జర్వేషన్ చేసుకోవడానికి నీ సోమత సరిపోదు, ఇంట్లోనే చూసుకోమని టాబ్లెట్లు రాసిచ్చారు. ఏమైందిరా, ఇంకో వారం రోజుల్లో వాడు మాట్లాడతాడంట. కానీ అసలు ఇక మనం గుర్తుంటామో లేదో? నువ్వైతే పక్కా గుర్తుండవురా. అంకుల్ ఏమైంది అంకుల్? నా దగ్గర డబ్బులు ఉంటుంటే నిచ్చెల్కి ఈరోజు పట్టేది కాదు. ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమీ రాలేదు, మంచి చదువు అబ్బలేదు. ఈరోజు ఈ పరిస్థితిలో బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాను. రే, మీరు మాత్రం చదువుని నెగ్లెక్ట్ చేయకండిరా, బాగా చదువుకోండిరా. టెన్త్ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది, ఇప్పటికీ ట్రిప్ వేయలేదంటే ఇచ్చేది కొత్తదిరా. పదమామ, ఇక్కడి నుంచి మన కాలేజీ దాకా పోదాం, మంచి ట్రిప్ అవుతుంది. మరి అడిగి పోతావురా, మహా అయితే యాదగిరి గుట్టబోతాం, దానికి కూడా పొద్దుగులు మయ్యన పర్మిషన్ అడుక్కోవాలా? అరే గోవా పోదాంరా అంటే నీ యాదగిరిగుట్ట అంట గోవా అంట ఎందుకు అవుతున్నారా? గోవా అన్నావు కదా అందుకే. రేయ్, నేను ఇప్పటికీ దున్యాసాలు అయినారా గోవా, ఏ టు జెడ్. ట్రైన్ నుంచి షాక్ వరకు, మసాజ్ నుంచి క్యాసినో వరకు, ఫారెన్ గర్ల్స్ నుంచి లోకల్ మందు దాకా మొత్తం తెలుసు నాకు. ఖాళీ గోవాకు పోయి క్యాసినో బోట్లో కూర్చున్నామంటే మనకంటే సంఖ్యాడు ఎవ్వడుండడు. మీరు తెచ్చిన పైసల్ని ఏంది ట్రిపుల్ ట్రిపుల్ చేసి చూపిస్తా. అరే వెళ్దాంరా. నా ఖర్చు మొత్తం మీరు చూసుకోండి మా అమ్మ, ఆడికెళ్ళిన తర్వాత మీ తెచ్చిన మనీ విత్ బోనస్ సెట్ చేస్తా. ఈసారి ఏం స్కామ్ చేయవు కదా. అరే వెళ్దాంరా, టికెట్స్ బుక్ చేయండిరా. మరి అక్కడికి వెళ్ళాక స్కామ్ చేయడు కదా, చేస్తే ఇంకా అడుక్కోవటమే. సార్ సార్ ఇచ్చేస్తాను సార్, కొంచెం టైం ఉండి మొత్తం క్లియర్ చేస్తాను. నా మాట నమ్మండి సార్, నేను మీ పని మీద ఉన్నాను సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. డాడీ, నేను సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తాను, నేను మీకు హెల్ప్ అవుదాం అనుకుంటున్నాను డాడీ. నిన్ను కానీ మీ అమ్మను కానీ ఈరోజు బాగా చూసుకోలేకపోయానమ్మా, ఈరోజు నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటున్నావా? ఏమైంది డాడీ? నిన్ను పై చదువులు చదివించి నీకు బంగారం కొని చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి నీ మీద, నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి చేయలేకపోతున్నాను. మీరు అనుకున్నవన్నీ చేస్తారు, సడన్గా మీ జాబ్ పోవడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, లేదంటే మీకేంటి డాడీ? ఏదో ఒకటి చేసి అన్నీ క్లియర్ చేసుకుని ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం ఎదుక్కుంటానమ్మా. కొద్ది రోజులు కష్టంగానే ఉంటుంది, తర్వాత అంతా సర్దుకుంటుంది. మీరు ధైర్యంగా ఉంటే చాలు డాడీ. నువ్వు ఇంకా చిన్నపిల్లవమ్మా, కొన్ని విషయాల్లో నీకు చాలా మెచ్యూరిటీ ఉంది, ఇంకొన్ని విషయాల్లో మెచ్యూర్డ్గా ఉందామన్నా ఉండలేవమ్మా. ఇంటర్లోనే ఎన్నో ఆలోచనలు వస్తాయి, కొన్ని బాధ్యతలు నేర్పిస్తాయి, మరికొన్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తాయి. అట్రాక్షన్స్, ఫ్రెండ్స్, తిరగడం, ఇవన్నీ కలిసి ఎక్కడికి దారితీస్తాయి కూడా తెలీదు. కానీ ప్రేమను చూశావు, అది ఎక్కడికి దారితీసినా చివరికి మిగిలేది బాధేనమ్మా. ఏ తండ్రి తన పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పడు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు బాధ్యతలు నేర్చుకుంటావు కాబట్టి.
అలాంటి విషయాలు గనుక నీ జీవితంలోకి వస్తే నేనేమాత్రం ఊరుకోనమ్మా. ఈ హాలిడేస్లా అల్లరి చిల్లరగా తిరగకుండా జాబ్ చేస్తానని అంటావు. ఎస్ మంచిది, చేసుకో. ఓకే. ఆ డబ్బులతోని వీడికి వచ్చే డబ్బులు ఇంటికి ఇంత అవసరమవుతుంది. అరే నువ్వు లోపలికెళ్ళు, లోపలికెళ్ళరా. ఏందన్న ఇట్లా వచ్చిండ్రు, ఫోన్ చేస్తే నేనే వస్తుండే కదా. ఫోన్ లేపతలేవనే ఇంటి వరకు వచ్చినాం. ఇంట్లోకి రండి అన్న, కూర్చొని మాట్లాడుకుందాం. ఇచ్చిన పైసలు తీసుకొనికి వచ్చినాం, నీతో ముచ్చట పెట్టడానికే కాదు. ఇంట్లోకి రండి అన్న, ఇరుగు పొరుగులు చూస్తే ఇజ్జత్ పోతుంది. నీకు ఇజ్జత్ కూడా ఉందా అన్న? నీకు పైసలు పడే ఫస్ట్. ఇచ్చేస్తానన్న, జర టైం వేయండి అన్న. కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలని తీసుకున్నావు, వారంలు ఇస్తాను. ఈ రోజుకి 5 నెలలు, ఆడ ఎగ్జామ్ కూడా అయిపోయినట్టున్నాయి. ఎప్పుడు ఇస్తావు? మీరు చెప్పేది కరెక్టే అన్న, నలుగురు ఇజ్జత్ పోతుంది. జర ఇంట్లోకి రండి అన్న. పైసలు ఏమంటే ఇజ్జత్ ఇస్తుంది అంటవేంద్ర బాయ్. పైసలు తీసుకొని ఇయ్యడేంద్రా బాయ్. మీ అయ్యా పైసలు తీసుకొని తిరిగి ఇవ్వమంటే తమాషాలు పడుతుండు. తీసుకున్నప్పుడు తెలియదా ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుందని? అన్నా మా డాడీ ఇవ్వకపోతే నేనిస్తానా? మీ అయ్యా మంచిగానే ట్రైనింగ్ ఇచ్చిండ్రా నీకు. నువ్వు కూడా బాగానే అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. 2 రోజుల్లో విత్ ఇంట్రెస్ట్ మొత్తం కట్టాలి పైసలు. ఇంకా గలీజ్ చేసుకోకు, తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయి. నడ్రా ఇస్తా అంట, తీసుకున్నప్పుడు ఉండాలి. మా డాడీ ఇంతవరకు తలదించుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అలా చూడడం మొదటిసారి. నాకు చాలా బాధ వేసింది. మీ అమ్మ వస్తుందిరా. సూపర్ మార్కెట్ ని సూపర్ మార్కెట్ అని ఎందుకు కట్టారో తెలుసా? ఇది సూపర్ మార్కెట్ కాబట్టి. నిన్ను మనిషిని మాత్రం ఎవడన్నాడు? అంటే మీరు సూపర్వైజర్ గా సార్? ఓకే. పొద్దున్నే టైంకి వచ్చామా, పంచి పెట్టామా, కస్టమర్స్ ని రిసీవ్ చేసుకున్నామా, లంచ్ తిన్నామా, మళ్ళీ డ్యూటీ ఎక్కామా, స్టాక్ లోడ్ చేసామా, స్టోర్ మొత్తాన్ని నీట్ గా మెయింటైన్ చేసామా, కట్టే కొట్టే తెచ్చే ఇంత సింపుల్ గా ఉండాలి. మరి జీతం సంగతి ఏంటో? ఎవడ్రది ఆ చెప్పేస్తారు మరి. బంగారు కొండ అటెన్షన్. అన్ని ర్యాక్స్ లో స్టాక్ ఉందో లేదో చూసుకోండి, లేకపోతే మీరే అరేంజ్ చేసి పెట్టండి. మీరు ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి చాలా నేర్చుకోవాలి. ఏ మీకు తెలీదా? నా సైడ్ అని అప్డేటెడ్. మరి నీది? హలో, ఏం ఆలోచిస్తున్నావు? మరెందుకు అలా ఉన్నావు? ఏమైంది? లోకా సంస్థ సుఖినో భవంతు.
చూసావా చూడమేంటి పీల్చండి కూడా ఒరే 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 కొత్త కదరా కొన్ని రోజులు ఉన్నావు అనుకో అలవాటైపోద్దిలే బాబా తన్ని నన్ని నాని నన్ని నా తన్ని నన్ని నాని నాని నా తన్ని నన్ను నాని నన్ని నా తని నన్ని నాని నాని నా ఎక్స్క్యూజ్ మీ ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ఆ లాస్ట్ రోలో డౌన్ ర్యాక్ లో ఉంది మేడం రే నీరజ్ సార్ మేడంని ఆ లాస్ట్ ట్రాక్ దగ్గర తీసుకెళ్ళు తనకేం కావాలో చూడు ఓకే సార్ రండి మేడం నేను కూడా సారీ అలా తిట్టకుండా ఉండాల్సింది నేను కూడా అలా కొట్టకుండా ఉండాల్సింది సరే వదిలే హాలిడేస్లో ఎంజాయ్ చేయకుండా ఏంటిదంతా నాకు కావాల్సిన దానికోసం నేనే కష్టపడాలి కదా ఏం కావాలేంటి బైక్ ఇక్కడ వచ్చే శాలరీతోనే కొనేస్తావా అంత సీన్ లేదు ఇక్కడ వచ్చే డబ్బులు ఎంతో కొంత వెళ్ళిపోతాయి కదా అసలు బండి కొంటానో లేదో కూడా తెలియదు మళ్ళీ ఇంట్లో ఏమైనా అవసరం వస్తే ఇంటి ఖర్చులకే ఇచ్చేయాలి ఏంటో నా జీవితం ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది ఇట్స్ ఓకే అమ్మా కూల్ కూల్ ఎమోషనల్ అవ్వకు నువ్వు అనుకున్నదే జరుగుతుంది ఓకేనా బాయ్ బయటికి తీసుకెళ్ళమని కూడా నేనే అడగాల నేను ఇంకా నువ్వు ఇచ్చిన షాక్లో ఉండిపోయినా తీసుకెళ్తా పోదాం థ్యాంక్ యూ సార్ అబ్బాయిలు పుట్టారు సార్ లేదంటే లిప్ లాక్ ఇస్తున్నా మీకు ఎవడు రా నువ్వు ఎంత తేడాకున్నావో అబ్బా అమ్మా ఏమైంది అంతా ఓకేనా ఓకే రే మామ ఆను ఏంట్రా ఏ ఆను ఇగ మామ మన మీరు ఉన్న రోజులు చాక్లెట్లే చాక్లెట్లు బిస్కెట్లే బిస్కెట్లు అసలు ఈ స్టోరీ మందే ఏమైంది అట్లున్నావు నాకేమైందిరా బానే ఉన్నా కదా ఓ ఓకే 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 రే నీరజ్ ఆ కూల్ డ్రింక్ తీసుకో రా వాటర్ తాగేసొద్దాం నాకేం దాహం ఎట్లేదు నువ్వు వెళ్ళు నాకు దాహం అవుతుంది రా తోడు రమ్మన్ననా రా ఏమైనా ప్రాబ్లమా ఇంట్లో ఏమైనా అన్నారా మరి ఇక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు కదా ఏమైందో మా డాడీని నేను ఇంతవరకు ఎప్పుడు అలా చూడలేదు మా డాడీని నడితే
కింద పడిపోయారు. అవతల వాళ్ళు తిడుతుంటే ఆయన పడుతూనే ఉన్నాడు. నా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే కదా ఆయనకు ఆ పరిస్థితి, లేదంటే ఆయనకేం అవసరం? నా వల్ల ఆయనకు పరిస్థితి, నా గురించి ఆయన అంత చేస్తుంటే నేనేమో బంకులు కొట్టి మందు తాగి సిగరెట్లు తాగి కాలేజ్లో ఎగ్జామ్స్ రాయకుండా ఒక్కటి కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యే పని చేయలేదు. మా మమ్మీని డాడీని ఇద్దరిని బాధ పెట్టాను, ఏడిపించాను. అమ్మని అమ్మ. Hey bro, what happened? You doing something scam. What scam? What are you talking? You stupid boy. You are a stupid girl. Huh? Girl? No, no, no. Stupid. Hey. What are you eating? You there? Know I who? I see. Hey, what happened? Sir, this girl. Hey. This is boy. Morning, bro. Oh, morning. Nuva. New stuff, huh? Ah, yes. Teach him some gender ethics. Huh? Gender ethics? Yes. Gender ethics, auntie. I'm not girl, I'm boy. Hey, pove. Hello. Sir. Hey, regular customer to nee kentra kodva? Odini amma. Aa regular customer. Adu daily enta bill chestar sir? Vaadu enta? Ore. Vaadu roju ostadra? Kani bill cheyadu matram nee eppudu cholledu. Peri rippa. Chippa. రే ఇక్కడే తినాలంటారా? రండి. మంచి కూసనికే రాదారా? ఇట్లా షేర్ చేసుకుని తిని మస్తు రోజులైంది కదరా. అవునరా. నేను తింటానులే. సరే నువ్వే తిందులే గాని ఆ పట్టు. హ్యాపీ కదరా. అబ్బాయి నీకు నేనున్నాను, ఇంకెప్పుడు బాధపడద్దు సరేనా? రే నడుమమ్మ, ఆడ ఐస్ క్రీమ్ బండి ఉంది, ఏమైనా తెచ్చుకుందాం. రే నాకేం తినబుద్ధి అయితలేదురా. హే నడరా తెచ్చుకుందాం. నా దగ్గర రిటర్న్ పోనీకన్నా పైసలున్నాయి, వద్దు. రే నీ దగ్గర ఎప్పుడున్నాయని రా, ఏదో ఒకటి చేసి సెట్ చేద్దాం, నడు. నాకేం తినబుద్ధి అయితలే. సరే నేను ఒక్కడనే తెచ్చుకుని తింటా. సూపర్ మార్కెట్లో మనకు అవసరమైన వస్తువులన్నీ ఆ లాస్ట్లోనే ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మిడ్ వే వరకు ఇవే మన ప్రైమరీ స్లాట్స్. ఇక్కడున్న వస్తువులన్నీ మనం అమ్మగలిగినట్లయితే మన మంత్లీ టార్గెట్స్ రీచ్ అయిపోయినట్లే. కస్టమర్ ఏదైనా ఒక వస్తువు కొనడానికి మన షాప్లోకి రావచ్చు, కానీ ఆ వస్తువును వెతికే క్రమంలో ఇక్కడున్న లైట్స్ని, ఏసీని, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే 500 రూపాయల దాకా మినిమం బిల్ చేస్తాడు. ఇదే కస్టమర్ యొక్క సైకాలజీ. సో మీరు కూడా ద బెస్ట్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? వాష్రూమ్లో నీళ్ళు రావట్లేదు సార్. ఏ ఊకబే, ఇప్పుడు వస్తున్నాయి. ఒక 2 మినిట్స్ ఇవ్వండి సార్, అర్జెంట్గా వెళ్ళేసేస్తే. ఒరే సార్, మీకు అర్జెంట్ అయితే మీరు వెళ్ళండి సార్. పని చేయమంటే బాత్రూమ్తో పని ఏంటో నీకు.
నమస్తే సార్. రైస్ బ్యాగ్ కావాలమ్మా? దిస్ వే సార్. బన్నీ బిస్కెట్ తింటావా బేటా? తింటారా? క్రీమ్ బిస్కెట్ తింటారా? తీసుకో. ఇటు ఇవ్వు. దీన్ని ఎన్నోళ్ళ నుంచి తీసుకుందాం అనుకున్నా కదా. డాడీ నాకు ఇది కావాలి. బేటా కావాలి డాడీ. వద్దునానా చెప్పేది? ప్లీజ్ డాడీ కావాలి. సరే తీసుకో. అవును రైస్ బ్యాగ్ ఏదమ్మా? అదిగోండి సార్. సార్ బిల్లింగ్కి వెళ్దామా? అసలు ఇవన్నీ తీసుకున్నాను నేను. డాడీ నాకు ఇది కావాలి. ఏం లేదు నాడు దా. బిల్ 2700 సార్. అది బిల్ లేసినా అయింది? ఏ లేదు సార్ లేదు. అది కాదమ్మా, రైస్ బ్యాగ్ కోసం సీడిట్లో తీసుకోవచ్చు కదా, అది ఎంత ఎందుకు తిప్పినావు? అంటే బాబుకి కానీ మీకు కానీ ఇంకేమైనా అవసరాలు ఉంటాయేమో అని. మంచిదమ్మా, చాలా హెల్ప్ చేసినావమ్మా, థ్యాంక్స్ అమ్మా. సార్ క్యారీ బ్యాగ్ కావాలా? నా ఎత్తి వేసుకొని తీసుకోతాయా? ఫస్ట్ బిల్ కొట్టు. బాగైంది బాగైంది బాగైంది. ఎలా ఉందిరా ఫస్ట్ డే ఆఫ్ యువర్ జాబ్? సేమ్ మీరే గుర్తొచ్చారు డాడీ. మీలాగనే లేవాలి, మీలాగనే పనిచేయాలి, సేమ్ మీరే. నేను కూడా నీ వయసులోనే చదువు వదిలేసి ఉద్యోగం స్టార్ట్ చేసిన, గొడ్డు చాకరీ చేసిన. అలా ఓ 10 సంవత్సరాలు బాగా సాగింది. కారు కొనాలి, బిల్డింగ్ కట్టాలి, మీ అమ్మకు బంగారం కొనాలి, బిందాస్గా బతకాలని చాలా కలలు కన్నానరా. నేను కష్టపడిన 10 సంవత్సరాలు ఆ రోజు కోసం, ఆ నెల కోసమే అని ఆ యంగ్ బ్లడ్ అయిపోయిన తర్వాత కానీ అర్థం కాలేదు. అరే కష్టపడడం ఎంత ఇంపార్టెంటో తెలివిగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం సంపాదించడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే నీ తర్వాత జనరేషన్ బాగా బతుకుతుంది. ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు బాగా సంపాదించలేకపోయారు? సారీ. చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినక, వీడేంది నాకు చెప్పేది, వీడు చెప్తే నేను వినాలా అనే ఫీలింగ్ బాగా ఎక్కువ ఉంటుండేరా? అదే కొంప ముంచింది. చెప్పినప్పుడు వినుంటే ఈరోజు ఇలా ఉండేది కాదురా. 1995లో డాడీ నాకు నిద్ర వస్తుంది డాడీ, మళ్ళీ రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. సరే సరే పడుకో. రే మీ అమ్మతో దానికి బంగారం కొనాలనుకున్న విషయం మాత్రం చెప్పకు. ఇప్పుడు కొనవన్నది అనుకో, సచ్చింది గొర్రె. నేను బాగా సంపాదించుంటే ఈరోజు వీడి ఇట్లా అడగకపోతుండే. జీవితం ఏంటో. రేయ్ రేయ్ రా. ఏ రారా ఇప్పుడా? నడు ఎక్కు. హే ఏడికిరా. రేయ్ ముందు ఎక్కుబే. ఇంట కూడా ఏం చెప్పలేదురా. రేయ్ స్నీక్ కొట్టున్నాంరా మనం, ఎక్కు. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? అరే బా, ఇది మా డాడీ బండి బే, అట్లా స్టార్ట్ కా. ఓకే ఎవరి గుర్ర మానికేంట. కరెక్టే. నేను వచ్చేటప్పుడు నడుచుకుంటారా? ఎందుకు ఇంకా రిమోంగిపోయి? నైట్ లైఫ్ అంటారా బాబు.
గమ్మత్ నడిచింది గారా ఈరోజు. రే మనం నెక్స్ట్ 10 ఇయర్స్ ఇట్లనే కష్టపడ్డాం అనుకో, మన లైఫ్ ఫుల్ సెట్ రా. చేతుల కారు ఉండని కిల్లు, మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవచ్చురా, ఇట్లనే కష్టపడాలి. ఏమంటారా డిఎస్టి? కష్టం ఎవరన్నా పడతారా, కానీ మనం స్మార్ట్ వర్క్ చేయాలి. అంటే మన పిత్తుడు మేనేజర్లు కన్నా ఫస్ట్ గొడ్డు చాకరి చేసేదే ఆ మేనేజర్లు. మనము మన బాడీ పనిచేసేటట్టు చేయొద్దురా, మన బుర్ర పనిచేయాలంతే. అప్పటికి నువ్వు చెప్పినట్టు ఏదో ఒకటి చేద్దాం లేరా, ఇప్పటికీ పని బాగుంది. సుకూన్సే ఏసీలా పని, టైం టు టైం అన్నీ అయిపోతున్నాయి. ఇంట్లో ఇజ్జత్ కూడా ఇస్తారు. కాలేజ్ స్టార్ట్ అయ్యే వరకు చిల్లు కొట్టచ్చు. మా నాన్న చెప్పినట్లు ఒకళ్ళు కింద పనిచేయడం మనం యంగా ఉన్నంత వరకు ఆ రోజుకి ఆ నెలకి బాగుంటుంది. కానీ నేననుకున్నట్టు జీవితాన్ని చూడాలి అంటే ఇంకేదో చెయ్యాలి. బాయ్ మామా. బాయ్. బండి ఎవరిదిరా? మా డాడీదిరా. స్కామ్ చేసా. నువ్వు బండి ఎప్పుడు కొంటావేమో. రే డ్యూక్ మీద ముగ్గురం కూసలేమ్రా, కాలిపిల్లి మధ్యలో ఉంబే కూసుంటావు, ఇంకే ప్రాబ్లం అయితే. సరే జాగ్రత్తరా. బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ రా. గుడ్ నైట్. డాడీ, నువ్వు ఇప్పుడు స్నానానికి పోతావు, నేను ఆగాలి, అంతేనా? వేడి నీళ్ళు అయినాయి, పోసుకోవో. అమ్మా లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ నువ్వేనా? సారీ 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 సారీ. అర్థమైంది. ఇవారి ఫాస్ట్ లెర్నర్ రా. ఐ లైక్ యూ. నిన్న రాత్రి ముద్దపప్పు కదా. ఓయమ్మా, నాకు సంబంధం లేదయ్యా. బాయ్ డాడీ. బాయ్ అమ్మా, జాగ్రత్త. రామమ్మీ, నీకు నచ్చింది తీసుకో, రేట్ల గురించి ఏం ఆలోచించకు. అరే ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు, నాకు చెప్పులు కొనిస్తావారా? పాతగా నువ్వు నా ఇజ్జత్ తీయకీడం. ఇది సూపర్ మార్కెట్, ఉప్పులు పప్పులు మాత్రమే దొరుకుతాయి. నాకే మేరక చెప్పులు దొరకవు. నమస్తే. అరే మన గోవింద్ అంకుల్ షాప్ ఉంది కదరా, మనం వీడు కొనుక్కుంటే ఆయన ఫీల్ కాడారా? అబ్బా అబ్బా, ఒక్కసారికి ఏం కాదమ్మా. నువ్వు అమ్మో, 150 రూపాయలు ఉందిరా. మన గోవింద్ అంకుల్ షాప్ లో అయితే 70 రూపాయలేరా. ఇది సూపర్ మార్కెట్ అమ్మా, అన్ని ఇట్టనే ఉంటాయి. అరే ఉమా మహేష్. సార్. ఈ బస్తా తీసుకెళ్ళి లోపల పెట్టు. ఓకే సార్. నా రామమ్మి. ఏంది మమ్మీ, ఒక్కడు కూడా తీసుకోలేవు? రే నువ్వు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదురా. అదేందమ్మా, ఆయన రోజు అట్లనే నీతో సంచలు మోపిస్తాడారా? మీరు నా గురించి పడే కష్టం ముందు ఈ కష్టం ఎంతమ్మా? ఒరే నీకు వచ్చే డబ్బులు మాత్రం నాకు అవసరం లేదురా, నువ్వే పెట్టుకో. నీకు ఉపయోగం వచ్చినప్పుడు దానికోసం వాడుకో. ఇప్పుడు ఇలానే అంటారమ్మా, శాలరీ రాగని అన్ని లాగేసుకుంటారు. మారవారా నువ్వు, మంచిగా చెప్తా కూడా అడ్డదిడ్డగా మాట్లాడతావు. ఇగో ఈ రెండేసుకో. ఏం చేసుకుంటావు రా నువ్వు, ఏం చేసుకుంటావు? మనకు కావాల్సిన సబ్బులు సరుపులు రా. అయితే అవి 4 వేసుకో. అడ్డగడ్డలక మాట్లాడుతున్నావు నువ్వు, నడు. అబ్బా నీ అవ్వ, చిన్న పొరవారా నువ్వు, గిరి నీకి, నడు.
720 ఆంటీ. అబ్బా అరే నీరజ్, మా వన్నీ ఫ్రెండే కదరా, కొంచెమైనా తగ్గిచ్చేదేమి ఉండదారా? 300కి రాదరా ఆంటీ. అట్లుండదా ఆంటీ, కంప్యూటర్ ఎంత చెప్తే అంతే. అరే నేను తీసుకున్నది 6 ఐటెంలే కదరా, దీనికి 720 ఏంద్రా? అన్నేం రా ఇది, నీ మాటగా నా మాటగా 320 ఇస్తా, ఇచ్చేసి. అమ్మా దీంట్లో బేరాలు ఉండే, ఇగో దీని మీద ఎంత ఉంటే అంతనే. నోర్మీ బార్కా తున్న పోత బారమాటలు ఇస్తారా నువ్వు? ఇచ్చురా. రేయ్ ఏంట్రా గోళ? సార్ బిల్ ఏమో 720 అయింది, ఆంటీ ఏమో 300 320 అని అడుగుతున్నారు. 300 సార్ ప్లీజ్ సార్, మా మమ్మీ. రేయ్ మేడం ఎంత చెప్తే అంత ఇచ్చేయి. ఎంత ఉంటే అంత కట్టాలన్నావు, ఓ కంప్యూటర్ అన్నావు, అట్లుంటది మనతోని. ప్రభాస్ అనుకుంటున్నావారా నీ అయ్యా, ఏం తెలియదు నీకు. ఆంటీ ఈ బ్యాగ్ అన్న 10 రూపీస్ కట్టురా ఆంటీ. అబ్బా ఏంటో ఇచ్చేది నీ అవ్వ, ఈ పేపర్ కి 10 రూపాయలు అంటే 10 రూపాయలు, నేను సంకలం పెట్టుకుని పోతా, ఏం అవసరం లేదు నాకు. 10 రూపాయలు అంటే సబ్బస్తుంది నాకు. ఇది రాసుకో. రే రిజల్ట్ స్టేట్ వచ్చిందిరా. బ్రో వందనా ఎక్కడ? అక్కడ ఉంది బ్రో. లక్కడి కప్పులు కూడా ఎందుకు వచ్చిండు? విక్రమ్ నువ్వేంటి ఇక్కడ? నీకెప్పటి నుంచో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? ఐ లవ్ యూ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. థాంక్ యూ. మళ్ళీ సప్లీలో కలుద్దాం, బాయ్. సప్లియా ఛాన్సే లేదు, నేను అన్ని పాస్ అవుతా. హలో హలో, ఐఎమ్ ఎ బ్యాక్ బెంచర్, మాకు సప్లియే దిక్కు.